ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో తమ్ముళ్ళు గుసగుసలాడుతున్నారు చాలా ఇంట్రెస్టింగ్ ఇష్యూ అంటూ ఒకరికి ఒకరు ఫోన్లు చేసుకుని కరోనా లాక్డౌన్ సమయంలో బాగానే ఎంజాయ్ చేస్తున్నారు ఇంతకే విషయం ఏంటంటే తమలో తామే జోకులు పేల్చుకోవడం తమ పార్టీ ఇప్పుడు అమరావతిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అధికార పార్టీ వైఎస్ఆర్ సిపితో అమరావతిమే సవాల్ అంటూ చంద్రబాబు దూసుకుపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఈ క్రమంలోనే ఆయన పార్టీ శ్రేణులను సమాయత్తం చేసి మరీ వైఎస్ఆర్సీపీపై యుద్ధానికి సిద్ధమవుతున్నారు రేపో మాపో ప్రజల్లోకి వెళ్ళి మరీ అమరావతిపై వేడి రగిలిస్తానని చెబుతున్నారు ఇంతవరకు బాగానే ఉన్న టీడీపీలో ఉన్న ముగ్గురు ఎంపీలు మాత్రం అమరావతి విషయంలో మూడు కోతులను తలపిస్తున్నారని అంటున్నారు సొంత పార్టీ నాయకులే ఇటీవల విజయవాడకు చెందిన ఓ ఎమ్మెల్సీ మీడియాతో పిచ్చా పార్టీగా మాట్లాడుతూ ఇదే అన్నారు మా ఎంపీలు మూడు కోతుల్లా తయారయ్యారు బాబు ముగ్గురిలో ఏ ఒక్కరూ మాట్లాడారు ఒకరు నోరు మూసుకుంటారు ఒకరు కళ్ళు మూసుకుంటారు మరొకరు చెవులు మూసుకుంటారని వ్యాఖ్యానించారు దీంతో ఒక్కసారిగా మీడియా ప్రతినిధులు ఆశ్చర్యపోయారు దీనికి సంబంధించి కొంచెం ఆరా తీస్తే పార్టీలోని మిగిలిన నాయకులు కూడా ఈ ముగ్గురు ఎంపీల గురించి ఇలానే చర్చించుకుంటున్నారని చెబుతున్నారు గుంటూరుకు చెందిన గల్లా జయదేవ్ అమరావతిపై స్పందించడం మానేశారు అమరావతిపై దెబ్బలు తినిమరి జైలుకు వెళ్లిన ఆయన ఆ తర్వాత టీడీపీ అధిష్టానం నుంచి సరైన ఎంకరేజ్మెంట్ లేదని సైలెంట్ అయిపోయారు ఆయన వ్యాపార వ్యవహారాల నేపథ్యంలో కూడా ఆయన గుంటూరులో కనిపించడం లేదని మరో టాక్ ఇక విజయవాడకు చెందిన ఎంపీ కేసినేని నాని చూస్తూ కూడా ఏమీ చూడనట్లే వ్యవహరిస్తున్నారు ఆయన అప్పుడే చంద్రబాబు లోకేష్పై రొసరొసలాడతారు అప్పుడే కలిసినట్టు ఉంటారు గెలిచినా కూడా తన మాట ఎందుకు నెగనెవ్వరు చంద్రబాబు తనకు ఎందుకు ప్రయారిటీ ఇవ్వరు ఆయన ఆవేదన ఇక మూడో ఎంపీ శ్రీకాకుళానికి చెందిన రామ్మోహన్ నాయుడు తనకు అమరావతి గురించిన సమాచారం కానీ టీడీపీ అధినేత ఇస్తున్న ఆందోళన పిలుపులు కానీ ఏమీ వినిపించడం లేదని ఆయన చెవులు మూసుకుంటున్నారట ఇక ఆయన బాబాయ్ అచ్చెన్నాయుడుకు ఇప్పటికీ బయలు రాకపోవడంతో పాటు వైజాగ్ రాజధాని విషయంలో టీడీపీ లైన్లో వెళ్లడంతో స్థానికంగా తమ కుటుంబాన్ని ప్రజలు పట్టించుకోకపోవడం లాంటి సంఘటనలతో ఆయన పూర్తిగా సైలెంట్ అయిపోయారు సో మొత్తానికి అమరావతిపై ఈ ముగ్గురు ఎంపీలు అనుసరిస్తున్న వైఖరిపై సొంత పార్టీలోనే రకరకాల గుసగుసలు రకరకాల సెటైర్లు పడుతున్నాయి